మన ధ్యాన భాగము మార్కు సువార్త 1:9-11. ఇందులో అంశం యేసు బాప్తీసం. ఈ అంశంలో చూడబోయే ముఖ్య భాగాలు 3. 1, యేసు బాప్తీసానికి ముందు ఏం చేశాడు? 2, బాప్తీసం తీసుకోవడానికి ఎంత దూరం నడిచాడు? 3, యేసు అసలు బాప్తీసం ఎందుకు తీసుకున్నాడు? అదే ఈరోజు మన భాగం. 9 యోహానుచే బాప్తీసం పొందుట, 10 పరిశుద్ధాత్మచే బలపరచబడుట, 11 తండ్రిచే బల అని మెప్పు పొందుట. ఫినిష్ అంతే. 3 పాయింట్స్. సో ఈరోజు మనం యేసు బాప్తీసం అన్న టైటిల్ మీద, అంశం మీద, టాపిక్ మీద ఈ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటంటే చెప్పండి, యోహానుచే యేసు బాప్తీసము పొందుట. ఈ యోహానుచే యేసు బాప్తీసం పొందుట అన్న ఈ మేజర్ పాయింట్లో 3 విషయాలు చెప్పుకుంటాం అనుకున్నాం కదా. ఆ 3 విషయాలు చెప్పడానికి ముందు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, చదవబడిన వాక్యమును దీవించి, వాక్యము అనే రొట్టె విరచి, ఆత్మకు జీవాహారంగా పెట్టి, సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, 1, యేసు ప్రభు బాప్తీసము ఏ వయసులో తీసుకున్నాడు అనంటే 30 వయసులో తీసుకున్నాడు. లూకా సువార్త 3:23 ప్రకారము యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న వయసు 30 ఇయర్స్. ఓకే, మీరెప్పుడు తీసుకోవాలి బాప్తీసం? పాస్టర్ గారు, యేసు ప్రభు తీసుకున్న వయసులోనే తీసుకుంటాం అంటారా? ఆ పప్పులు ఉడకో. యేసు ప్రభు బాప్తీసము విషయం వేరు, మన బాప్తీసం విషయము వేరు. యేసు ప్రభు బాప్తీసము ఎందుకు తీసుకున్నాడో మనకు తెలిస్తే మనకు వయసుతో పని లేదు. కాబట్టి మనం తీసుకునే బాప్తీసము పాపక్షమాపణకు సంబంధించింది. యేసు ప్రభు తీసుకున్న బాప్తీసము పాపక్షమాపణకి సంబంధించింది కాదు. సో యేసు ప్రభు బాప్తీసానికి మన బాప్తీసానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని మనము వయసుతో పని లేదండి. ఏ రోజు నీవు పాపివని గుర్తించావో, ఏ రోజు నీ పాపాలు యేసు ప్రభు క్షమించాడని నీకు అర్థమైందో, ఏ రోజు యేసు రక్తములో నీ పాపములు కడిగివేయబడ్డాయో, ఆ రోజే నువ్వు బాప్తీసము తీసుకోవాలి. వయసుతో పని లేదు. ఒక బిడ్డకి ఇది ఎప్పుడు అర్థమైతే అప్పుడు బాప్తీసానికి ఏం సంబంధం లేదు. మరి ఏం సంబంధం? రిపెంటెన్స్, పశ్చాత్తాపం అన్నది ఎప్పుడు జరిగితే అప్పుడే బాప్తీసం. ఓకే, అర్థమైందా మీకు? రైట్. సో 30 వయసులో బాప్తీసం తీసుకున్నాడు, బాగుంది. రైట్. 1 నుండి 29 వరకు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఇప్పుడు ఆయన పబ్లిక్ అయింది, ఇప్పటి వరకు పబ్లిక్ కాలా. ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఈ ప్రశ్న చాలామందిని రకరకాల విభిన్న అభిప్రాయాలకు, తర్వాత ఆయన మీద బురద జల్లడానికి ఎన్నో విషయాలకు దారితీసింది. ఎస్, యేసు ప్రభు ఈ టైంలో ఎక్కడున్నాడంటే కాశ్మీర్కి వెళ్ళాడని, ఈ టైంలో ఎక్కడున్నాడంటే భారతదేశానికి వచ్చాడని. ఇందులో నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు 12 వయసులో తల్లిదండ్రులతో కలిసి యెరూషలేముకి వచ్చాడు. ఆయన అంటే పుట్టినప్పటి నుంచి వస్తున్నాడు, అదేరే విషయం, బట్ పబ్లిక్ అయిన విషయం చెప్తున్నాను. ఆ టైంలో యెరూషలేముకి రావడం, అక్కడ ప్రభు వారికి కనబడకుండా ఉండడం, ఆ తర్వాత తల్లిదండ్రులు అంటే భౌతికంగా యేసేపు మరియమ్మ ఎతకడం, ఆ తర్వాత అయ్యా నేను నీ తండ్రి, నీ కోసం ఎదుగుతున్నాం, ఎందుకు అలా కనబడకుండా పోయావని అడగడం, అప్పుడు యేసు ప్రభు నేను నా తండ్రి పైన మీద ఉన్నానని మీకు తెలియదా అని చెప్పడం, ఇదంతా మనం లూకా సువార్త 2 చూస్తాం. అయితే ఆ విధంగా యేసు ప్రభు 12 వయసులో ఈ విధంగా మాట్లాడిన సందర్భంలో ఆయన తిరిగి తల్లిదండ్రులతో నజరేతికి వెళ్ళి అక్కడ వయస్సుయందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును తల్లిదండ్రులకు లోబడి వర్ధిల్లుచుండెను. అది 1 నుండి
29వ సంవత్సరం వరకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? సింపుల్ ఆన్సర్ లూకాస్ వార్త 2:51-52 తల్లిదండ్రులకు లోబడి వయస్సు జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు. 3 పాయింట్స్, 1 వయస్సు, 2 జ్ఞానము, 3 దయ. 1 వయస్సులో వర్ధిల్లాడు, 2 జ్ఞానములో వర్ధిల్లాడు, 3 దయలో వర్ధిల్లాడు. అంటే దేవుని దయ, మనుషుల దయ, 2 కలిపి దయ. గుడ్, ఇప్పుడు వివరిస్తాను వయస్సులో వర్ధిల్లడం అంటే ఏంటి. యేసు ప్రభు వయస్సులో వర్ధిల్లడం అంటే ఏంటి. అలాగే యేసు ప్రభు కూడా మరి ఆ టైంలో ఏం చేశాడంటే వాళ్ళ నాన్న వడ్రింగ్ పనిచేసేవాడు. సో ఈయన కూడా వడ్రింగ్ పనిచేశాడు. ఎట్లా మాస్టర్ గారు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు? ఎస్, మార్కుస్ వార్త 6:3 ఆన్సర్ ఉంది. అంటే యేసు ప్రభుని చూసినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఏమని, యూదా, సీమోను వీరు ఈయన సహోదరులు కారా, ఈయన వడ్లవాడు కాడా? అంటే వడ్రింగ్ పనిచేశాడు అని అర్థం నానా. సింపుల్ ఆన్సరు. ఓకే, సో నేను పాశమ్మ యెరూషలేము వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళారా, చూసారా ఈ యేసుప్ వర్క్షాప్, యేసు ప్రభు వాళ్ళ నాన్నగారి యొక్క వర్క్షాప్, అంటే వడ్రింగి. అంటే ఆ రోజుల్లో ఆయనకున్న ఈ వర్క్షాప్, ఈ వడ్రింగ్ షాప్, దాన్ని యాత్రికులకు యాజటీజీగా చూపించాలని బయట ఫ్లోర్ అంతా అది కొత్తది అనుకోండి, అండర్ గ్రౌండ్లోనే అంటే కింద ప్రభు వడ్రింగ్ పనిచేయడము, వాళ్ళ నాన్న కొయ్యడము చెక్కతో కంపంతో, అదంతా కూడా కింద పెట్టారనమాట. ఆ దృశ్యాన్ని మేము చూసాం. అది చాలా పెద్ద ప్లేస్ అది. సో అక్కడికి మేము వెళ్ళి గమనించాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే తల్లిదండ్రులకు హెల్ప్ చేయడంలో ఆయన వర్ధిల్లాడు. అది 1. దీన్ని అప్లికేషన్ ఇస్తున్నాను, వినండి పిల్లలు, ముఖ్యంగా యవనస్తులు, తల్లిదండ్రులకు మీరు చేదోడుగా వాదోడుగా ఉండాలి. యేసు ప్రభు పరిపూర్ణ మానవుడుగా తల్లిదండ్రులకు ఎట్లా ఉండాలో ఓ అద్భుతమైన మాదిరిని చూపించాడు. నిజంగా సాక్షాత్తు ఆయన దేవుడు. దేవుడుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అలా సన్మానించువాడు దీర్ఘాశ్యంతుడని చెప్పిన దేవుడే మానవుడిగా వచ్చి, అసలు తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటో, తల్లిదండ్రులను ప్రేమించడం అంటే ఏంటో, తల్లిదండ్రులకు లోబడ్డం అంటే ఏంటో అద్భుతంగా చేసి చూపించాడు. ఏమండి, ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లలకు పని చెప్తే చేసుకోపో అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి అనొచ్చా? మీకు తెలుసా, తల్లిదండ్రులు శాపనాలు పెడితే జీవితాంతరం అది వారి అనుభవించవలసి ఉంటుంది. ఒకరోజు తల్లి బిడ్డతో మాట్లాడుతూ ఇసిగిపోయి, నీకు కుంటోడు దొరికితే బాగుండు, నీకు దొరికే భర్త కుంటోడు దొరికితే బాగుండు, కుంటోడు దొరి ఎప్పుడన్నా నోటికి కోపం వస్తుంది అనేది. పెళ్ళైన కొద్ది రోజులకి చెట్టు నుంచి మీద కింద బడి కాలు ఇరిగిపోయింది భర్తకి. ఎవరికి? కూతురు భర్తకి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల నోట నుండి వచ్చిన అది శాపవచనమైనా ఆశీర్వదవచనమైనా పిల్లలకు తగులుతుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి అని ఉంది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను దుఃఖపెట్టొద్దు. మీకు రెక్కలా రాగానే ఇక నా ఇష్టం అని అనొద్దు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక అద్భుతమైన మాదిరి చూపించాడు. తల్లిదండ్రులకు లోబడాలి, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని హర్ట్ చేయకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, వాళ్ళని గాయపరచకూడదు. అది మీకు శాపం, అది మీకు శాపం. తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి బలవంతంగా మీరు మీ రూట్లో పోతే ఏం చేస్తారు వాళ్ళు? కాలికి రాని చొప్పున ఏం చేస్తారండి? వదిలేస్తారు వాళ్ళు కూడా. తర్వాత నువ్వు అనుభవించాలి శాపం, జీవితాంతరం శాపం అనుభవించాలి, సచ్చిందాక శాపం అనుభవించాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను ఆ పరిస్థితికి తీసుకురాపాకండి. వాళ్ళని కోపము రేపించి వాళ్ళ ద్వారా మీకు శాపనాలు వచ్చేటట్టు చూసుకోపాకండి. కొంతమందికి పని లేదు, బాట లేదు, వాళ్ళు మంచి పిల్లలైనా చెప్పిస్తారు. అదేం రోగమో నాకు అర్థం కాదు. బిడ్డలు మంచోళ్ళే, కానీ తల్లిదండ్రులు కొనకూడదు. అదొక ఊత పదమో నాకు తెలియదు, కానీ నోరు ఇప్పితే చెప్పిస్తారు, నువ్వు జావే ఇదే డైలాగ్. అస్సలు కాదు కదండి, తల్లిదండ్రులు తొందరపడి నోటికి వచ్చినట్టు పిల్లలను మాట్లాడకూడదు. పనిచేసే గురించి నేను మాట్లాడలేదు, అది తప్పు అని చెప్తున్నాను, అంటే నేర్పిస్తున్నాను. యేసుప్రభు పట్ల ఎలా ఉన్నారు, యేసుప్రభు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడు అన్న దాని మీద అప్లికేషన్ ఇస్తున్నాను. ఓకే, కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ విధంగా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాడు. 1. 2, జ్ఞానములో వర్ధిల్లాడు ఆయన. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటో వివరిస్తాను, వినండి. ఇందాక మనం మాట్లాడుకున్నది వయస్సులో అంటే తల్లిదండ్రులకు విధేయత చూపించడం,
ఇక్కడ జ్ఞానము అంటే దేవునికి విధేయత చూపించడంలో, దేవుణ్ణి సంతోష పెట్టడంలో. ఇప్పుడు దాకా తల్లిదండ్రులు సంతోష పెట్టడంలో వర్ధిల్లాడు యేసుప్రభు, ఇప్పుడు పరలోకపు తండ్రిని సంతోష పెట్టడంలో యేసుప్రభు వర్ధిల్లాడు. ఎట్లా చూడండి, 47వ వచనం లూకాసువార్త 2:47 అక్కడ ఒక మాట ఉంది, ఆయన ప్రజ్ఞకు ఆయన ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపడిరి అని ఉండేది. అంటే యెరూషలేములో మత నాయకులతో యేసుప్రభు ఉన్నప్పుడు కొన్ని సంభాషణలు జరిగాయి. ప్రభు ఇచ్చిన ప్రత్యుత్తరములకు, ప్రభు మాట్లాడిన మాటలకు, అక్కడ మాట ఉంది ఆ 47వ వచనంలో, ఆయన ప్రజ్ఞకు. ప్రజ్ఞ అనే మాటకు అర్థము ఆయన గ్రహింపు శక్తికి అని అర్థం. రాసుకోండి, గ్రహింపు శక్తికి. ఒక తెలుగు డిక్షనరీ కూడా చదివాను నేను, తెలివి సామర్థ్యము అనే అర్థాలు ఉన్నాయి తెలుగులో. ఓకే, ఈ పాయింట్ సరిగ్గా సరిపోద్ది అన్నమాట. గ్రహింపు శక్తి అట్లే క్యాచ్ చేయడం అన్నమాట. యేసు ప్రభుకున్న ఈ బైబిల్ వాక్యం పట్ల ఉన్న జ్ఞానం ఏంటో చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటంటే లూకాసువార్త 4:19 యేసు ప్రభుకి ఒక చుట్టపు బైబిల్ గ్రంథము ఇవ్వబడింది. ప్రభు యేసు ప్రభు ఆ గ్రంథాన్ని చదువుతూ ఎక్కడ దాకా చదివాడంటే హితవచ్చరం అని దగ్గర చదివి టక్కన ఆపేశాడు. అంటే వెంటనే ఏం చదవలేదు, ప్రతిదండన చదవలేదు, హితవచ్చరము అని చదివి ఎందుకు ఆపాడంటే అది అంతవరకే నెరవేరింది అని అర్థం. అంటే వాక్యం చదివేటప్పుడు మనకు గ్రహింపు రావాలి, ఏం చదువుతున్నాను, ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నాను, ఏమి అప్లై చేసుకున్నాను. యేసు ప్రభు చదివి ఇదిగో ఇది నెరవేరింది మీ వెనుకడిలో అన్నాడు. వాక్యం పట్ల ఆయనకున్న పట్టు, వాక్యం పట్ల ఆయనకున్న శ్రద్ధ, వాక్యం పట్ల ఆయనకున్న జ్ఞానం ఎంత అద్భుతమైనది. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, బైబిల్ చదువుతున్నామా? జ్ఞానం కొరకు రోజు ఏం చేయాలి, మనం బైబిల్ చదవాలి. ఇది ఉపదేశం 17:22 ప్రకారం బ్రతుకు దినముల అన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. కాబట్టి ఎవ్రీడే ప్రతిరోజు ఏ విధంగా తండ్రిని సంతోష పెట్టగలం, బైబిల్ చదవడం ద్వారా, బైబిల్ ధ్యానించడం ద్వారా, వాక్యానికి లోబడడం ద్వారా, వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, కరెక్ట్ టయానికి దేవుని సన్నిధికి రావడం ద్వారా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచగలం, ఆ విధంగా వర్ధిల్లగలం. యేసు ప్రభు ఈ విధంగా జ్ఞానములో వర్ధిల్లారు. ఎంత గొప్ప జ్ఞానము అనంటే అసలు వాక్యం పట్ల ఎంత అద్భుతం. ఇది బాప్తిస్మ ఇచ్చే యోహానికి అర్థం కాలా, కానీ యేసు ప్రభు దీన్ని క్యాచ్ చేశాడు. మనం ఇక్కడ పరిపూర్ణ మానవుడిగా ఆయన గురించి ఆలోచిస్తున్నాం. డోంట్ మిస్అండర్స్టాండింగ్, యేసు ప్రభు దేవుడే బట్ సేమ్ టైం పరిపూర్ణ మానవుడు. ఇది ప్రపంచానికి అంతుపట్టిన విషయం. అంటే అట్లా మానవత్వాన్ని ఇట్లా దైవత్వాన్ని జోడించుకుని ఆయన ఎలా అంటే అది మర్మం, అది మనకు అంతుపట్టని విషయం. ఏమండి, పరిపూర్ణ దేవుడుగా పరిపూర్ణ మానవుడుగా రెండింటిని జోడించుకొని ఎలా ఇది ఎలా సాధ్యం అంటే అది ఒక గొప్ప మర్మం. ఎవరికి అర్థము కాదు. అప్లికేషన్ ఏంటి అని అంటే ఇది, రోజు వాక్యం ధ్యానించాలి, వాక్య జ్ఞానం కావాలి. ఎందుకంటే దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి, ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి మోసపోయే రోజులు ఇవి. వాక్యం పట్టుందనుకోండి వెంటనే తిప్పి కొట్టేస్తాం, నువ్వు టీవీలో వాక్యం అయినా తప్పు అని వెంటనే టీవీ ఆపేయచ్చు. నువ్వు వెళ్ళండి, ఎక్కడైనా బహిరంగ సభలు అయితే జరిగితే వెళ్ళండి, టీవీలో వాక్యం అన్నీ వినండి, కానీ నీ దగ్గర వాక్యం ఉండాలి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. నీ దగ్గర వాక్యం సబ్జెక్ట్ ఉందనుకో నువ్వు వెంటనే క్యాచ్ చేయగలవు, ఇది అబద్ధం, ఇది దుర్బోధ అని నీకు అర్థమైపోతుంది, కాల్ట్. కాబట్టి యేసు ప్రభు ఆ విధంగా జ్ఞానములో వర్ధిల్లుతూ ఉండాడు. ఫైనల్ లాస్ట్ మాట, 2 రకాల దయలు, ఒకటి మనుషుల దయ, దేవుని దయ, లేక దేవుని దయ మనుషుల దయ. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది ఈ బిడ్డ ఇలా ఎదుగుతుంటే, అబ్బా నంత బజ్జి బిడ్డనగా అన్నాను. అంటే బిడ్డలు ప్రవర్తన, వాళ్ళ లైఫ్, వాళ్ళ గురించి ఎవరన్నా, ఇప్పుడు తల్లిదండ్రులు మీ బిడ్డను స్కూల్కి పంపించారు, ఆ స్కూల్ మాస్టర్ అమ్మా నిజంగా ఏం బిడ్డను కన్నావమ్మా అని ఒకసారి ఒక ఆయన మాస్టర్ గారు నాకు చెప్పారు. నిజంగా వాళ్ళ కొడుకుని మాస్టర్ గారు ఇలా అన్నారట, నిజంగా నీ కొడుకు సత్య హరిశ్చంద్రుడయ్యా అన్నాడట. అంటే వాళ్ళు హిందూస్ కాబట్టి అలా అంటే పదం ఉపయోగించారు. ఏం సార్ అలా చెప్తున్నారు, నాకు నా కొడుకు గురించి అలా పొగుడుతున్నారని అంటే, వెంటనే ఆ యొక్క మాస్టర్ గారు అన్నారట, అయ్యా నీ కొడుకు ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే ఏమిరా ఎందుకు రాలేదు అని అంటే, పిల్లలందరూ ఏం చేస్తారో తెలుసా, జ్వరమనో ఏదో ఒక అబద్ధం చెప్తారు, నీ కొడుకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, వాస్తవం చెప్పాడు. సార్ ఈరోజు స్కూల్కి ఎందుకు రాలేదంటే నేను లేటుగా లేచాను అందుకు రాలేదు. అర్థమైందా మీకు? సో మనము మనుషుల దయ అలాగే దేవుని దయ. నువ్వు దేవుళ్ళు ఎదుగుతుంటే ఏం కలుగుతుంది నీవే దేవునికి? యేసుప్రభు ఏమన్నా తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ఏమన్నా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను. అర్థమైపోయిందా? ఇది 1వ సంవత్సరం నుండి
29వ సంవత్సరం వరకు ఆయన ఏం చేశాడో చెప్పాను. నువ్వు నేనేం చేయాలిక? అదే చేయాలి. చెప్పండి, వయసులో వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి, దేవుని దయ మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉండాలి. అది మనం చేయాలి. రైట్. ఆ తర్వాత బాప్తీసం తీసుకోవడానికి ఎంత దూరం నుండి వచ్చాడు? యేసు ప్రభు కాలములో ఆయన బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన దూరం అప్పటి లెక్కల ప్రకారం 60 నుండి 70 మైళ్ళు. ఎక్కడి నుంచి? నజరేతు నుండి. ఆయన పెరిగింది నార్త్లో, పుట్టింది సౌత్లో. ఆయన పుట్టింది సౌత్లో, యూదా బెత్లెహేం. ఆయన పెరిగింది నజరేతులో. నార్త్ అంటే ఉత్తరం. ఆయన నజరేతులో పెరిగాడు కదా. మీకు నజరేతు గురించి ఒక మాట చెప్తాను, వినండి. బైబిల్లో ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన నతనయేలును కలిశాడు. సో నతనయేలు తన్నాడు ఫిలిప్పు, ఏమన్నాడంటే మేము మోషే ధర్మశాస్త్రములో రాయబడిన మెస్సయ్యాను కనుగొన్నామని నతనయేలుతో చెప్పినప్పుడు నతనయేలు అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకన్నాడు ఆ మాట చెప్తాను, వినండి. ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళి స్థిరపడిన తర్వాత కొంతకాలానికి ప్రజలు అన్నారు, అయ్యా, చుట్టుప్రక్కల అన్యులకు రాజులు ఎలా ఉన్నారో మాకు కూడా రాజు కావాలని ఇస్రాయేల్ ప్రజలు అడిగారు. ఆ టైంలో సమూయేలు ప్రవక్తగా ఉంటూ ఉండేవాడు. దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ, సమూయేలు, వీరు నన్నే విసర్జించి మనుషుల్నే రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు, కాబట్టి బెన్యామీను గోత్రంలో ఏం చేస్తావంటే సౌలు అనే వ్యక్తిని రాజుగా అభిషేకించమంటాడు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, లేదా పిలవని వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుడు ఈ వ్యక్తిని పిలవలేదు, కానీ ప్రజలు కోరుకుంటే ఇచ్చాడు. కానీ ఈ వ్యక్తి ఎంతోకాలం నిలబడలా పడిపోయాడు. ఎవరు? సౌలు రాజు. కొత్త నిబంధనలో ఉన్న పౌలు సౌలు ఈయన ఒకటి కాదు. డోంట్ మిస్అండర్స్టాండింగ్. ఓకే. కానీ దావీదు విషయంలో నేను కోరుకున్న వ్యక్తి అని ఉంది బైబిల్లో. అందుకే దావీదు పడ్డా తిరిగి లేచాడు. దేవుడు పిలుచుకున్న వ్యక్తి పడినను తిరిగి లేస్తాడు. ఎమోషనల్గా ఎవరైనా సేవకు వస్తే వాళ్ళు పడతారు, కానీ ఇంక తిరిగి లేరు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. రైట్. ఓకే. ఇప్పుడు మనం ఈ సందర్భంలో క్యాచ్ చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఈయన పరిపాలన చేశాడు. ఎవరు? సౌలు. అతను పడి పతనమయ్యాడు. ఆ తర్వాత దేవుడు దావీదును కోరుకున్నాడు. సో దావీదు 40 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత తన కుమారుడు సొలొమోను కూడా చేశాడు. దీన్ని ఉమ్మడి రాజ్యం అని పిలుస్తారు. నన్ను ఏమంటారు? ఉమ్మడి రాజ్యం అంటే 12 గోత్రాలను కలిపి పరిపాలించిన రాజులు 3. 40 40 40 120 ఇయర్స్. ఓకే. ఆ తరువాత సొలొమోను కుమారుడు రెహబాం పుట్టినప్పుడు రాజ్యం 2 భాగాలయ్యింది, డివైడ్ అయింది 2 రాజ్యాలు. దాన్ని ఏమన్నారంటే దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యానికి రాజధాని యెరూషలేము, ఉత్తర రాజ్యానికి రాజధాని సోమ్రోన్. ఈ సోమ్రోనికి మొదటి రాజు యరోబాం. ఈ సోమ్రోనికి మొదటి రాజు ఎవరు? యరోబాం. ఈ సోమ్రోనికి మొదటి రాజు అయిన యరోబాం, కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ, ఇతడు ఎంత నీచుడో చెప్తాను వినండి. యెరూషలేముకి సంవత్సరానికి 3 పర్యాములు పురుషులు వెళ్ళాలి. ఎక్కడున్నా ఈ ప్రాంతము నుండి అక్కడికి వెళితే రెహబాము వైపుకి అందరూ మారిపోయి ఇక ఈయనకి రాజ్యం లేకుండా పోతుందని ఇక్కడ కొన్ని దూడలను పెట్టి, యాజకులను పెట్టి, మిమ్మల్ని ఐగుప్తి నుండి తీసుకొచ్చిన దేవుళ్ళు అని చెప్పి అబద్ధం చెప్పి మనుషులను నమ్మించి అందరినీ విగ్రహాల వైపుకి మళ్ళించేస్తాడు ఈ యరోబాం. అట్లా ప్రజలు విపరీతంగా పాపం చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళని పరిపాలించిన రాజులందరూ చెడిపోయిన రాజులే, మంచోళ్ళు ఒక్కడు లేడు. ఆ చెడిపోయిన రాజుల్లోనే యహాబు, ఎలిజబెతు వీళ్ళందరూ వస్తారు. ఓకే, వినండి. మొత్తానికి ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రాజ్యం ఆ విధంగా భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయింది. దేవుడి కోపం వచ్చింది, అష్షూరుకి ప్రేరేపించి అష్షూరు రాజును పంపించాడు. ఇది క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో వీళ్ళు అష్షూరుకి చెరకు వెళ్ళిపోయారు. అప్పుడు అష్షూరు ఏం చేశాడంటే, వినండి, చరిత్ర వినాలి మీరు. ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు కొందరు బలహీనులు వదిలేశాడు అక్కడే, మిగతా వాళ్ళని తీసుకెళ్లాడు. కొందరు యూదులు ఉన్నారు కదా, ఎక్కువ మంది వెళ్ళినా కొందరు ఉన్నారు కదా, ఈ ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేశాడంటే అన్యులు తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు? అష్షూరు.
అర్థమవుతుంది అని నేను చెప్తున్నాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అషూర్ నుండి ఈ ఉత్తర రాజ్యంలో ఉన్న యూదా ప్రజల దగ్గరికి అన్యులు తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఇప్పుడు యూదులు ఉన్నారు, అన్యులు, వీళ్ళకి ఇద్దరు కలిసి, అంటే వీళ్ళు వాళ్ళకి పిల్లల్నిచ్చి వాళ్ళు వీళ్ళకి పిల్లల్నిచ్చి పెళ్లి చేసుకుంటారు కదా. అట్లా చేసుకున్నందువలన వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన వివాహాల వల్ల పుట్టిన సంతానమే సమరియులు. నోట్ చేసుకోండి, వాళ్ళే సమరియులు. సమరియులు ఉంది కదా బైబిల్లో. ఆయన సమరియా మార్గమును వెళ్ళినప్పుడు ఆయన యాకోబు బావి దగ్గర అక్కడ సమరియా స్త్రీని కలిసాడు ఉంది కదా. సో అది వీళ్ళ ప్లేస్ అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే యూదులు అన్యులతో కలిసి వివాహం ఆడారో, వాళ్ళకి వీళ్ళకి పిల్లలు పుట్టారో, ఇక వీళ్ళు వాళ్ళ ఆచారాలు, వాళ్ళు వీళ్ళ అంటే సగం దేవుడు సగం దెయ్యం అన్నట్టుగా, అంతే కదా. వీళ్ళు వీళ్ళ ఆచారాలు చేస్తారు, వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనవాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు, క్రిస్మస్ చేస్తారు, తర్వాత అన్నీ చేస్తారు. అర్థమైందా? ఇక ఎక్కడికి పోయినప్పుడు అక్కడేమో ఇట్టంటారు, యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఇట్టంటారు. అర్థమైందా? అట్లా అన్నమాట. అట్లా మిక్స్ అయిపోయారు వీళ్ళు కూడా. ఎక్కడ? ఈ సోమ్రోన్ రాజధాని ఇచ్చుడు ప్రక్కల ఉత్తర రాజ్యంలో మిక్స్ అయిపోయారు. ఆ విధంగా భ్రష్టులైపోయి వాళ్ళ దృష్టిలో వీళ్ళు అంటరాని వారు అయిపోయారు. ఎవరి దృష్టిలో? యూదాయాలో ఉన్న యూదుల దృష్టిలో ఈ సమరయులకి, వాళ్ళ దృష్టికి సమరయులు అంటరాని వాళ్ళు అయిపోయారు. అంటే యూదులు ఏం లేదండి, ఇట్లా సంకర జాతి అంటారు కదా, సంకర జాతి అంటే క్రాస్. వీళ్ళేమో యూదులు, వాళ్ళేమో అన్యులు, సంకర జాతి. ఆ విధంగా వాళ్ళ దృష్టిలో చెడిపోయింది ఈ ప్రదేశం, పాడైపోయింది ఈ ప్రదేశం. ఎంతగా అంటే పొరపాటున ఆ రూట్ను కానీ వెళ్ళారనుకో, లేదా వాడెవడన్నా వీళ్ళ వైపుకి వచ్చారనుకో, వాడు వెళుతున్న కాలిదారిలో వీడు కాదు పెట్టాడనుకో, 7 సార్లు నీళ్ళు చల్లుకోవాలా? సో అట్లాంటి పరిస్థితి అక్కడ దాపరించింది అన్నట్టు. ఎవరికి? ఈ సమరీయులకు, యూదులకు. ఆ విధంగా వాళ్ళ దృష్టిలో ఏంటంటే చెడిపోయింది అని అర్థం. ఏంటది ఆ ప్రాంతం? అది దాని అర్థం. ఏంటి? నజరేతులో నుండి మంచిది ఏదైనా అది. అందుకన్నాడు అపాదం. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే రాగలదా లేదా, అది మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ పాడైపోయిన ఈ చీకటి, ఈ మబ్బు, ఈ భయంకరమైన అంధకారములో మగ్గిపోతున్న పాడైపోయిన ఈ సంకర జాతి, ఈ ప్రజల అక్కడ నుండి ఏదైనా మంచిది రాగలదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. రాగలదు అని ప్రవచనం ఉంది, చదవండి యెషయా గ్రంథం 9:1-2. అంటే చెడిపోయిన ఈ ప్రాంతాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? వండరు కదండి. ఇప్పుడు అప్లికేషన్ ఇస్తాను. అప్లికేషన్, దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ ఎవరైనా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. చివరికి వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎట్టనిపిస్తాయి అంటే, అసలు నేను మనిషినా? అసలు నేను మనిషిగా పుట్టానా? అసలు నేను బతకడం అవసరమా? చి, నాలాంటి వాళ్ళు చావడమే మేలు. ఎందుకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంతగా చెడిపోయాడు, చెడిపోయిన మనిషి, చెడిపోయిన అబ్బాయి, చెడిపోయిన అమ్మాయి అనుకుందాం. అలాంటి వాళ్ళు ఎవరైనా అలా అనుకుంటుంటే వాళ్ళకి యేసు ప్రభు చెప్తున్న మాట, నువ్వు ఎంత చెడిపోయినా నిన్ను బాగు చేయగల శక్తి నాకుంది. అది యేసు ప్రభు ఇచ్చిన అబ్బాయి అన్నమాట. అమ్మ అర్థమైందా? ఏమర్థమైంది? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఈ చెడిపోయిన వాడు బాగుపడగలడా? బాగుపడగలడు. చెడిపోయిన ఈ అమ్మాయి బాగుపడగలదా? బాగుపడగలదు. దట్ ఈస్ జీసస్. అదే యేసుక్రీస్తు అంటే, ఆయనకు ఆ శక్తి ఉంది. కాబట్టి ప్రవచనం ఉంది, ఆ చీకటిలో కూర్చున్న అన్ని జనులు ఏం చూస్తారు? గొప్ప వెలుగు. ఎవరా వెలుగు? యేసుక్రీస్తు. గుడ్ ఆన్సర్. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి నజరేతులో పెరిగాడు. అక్కడి నుంచి యేసు ప్రభు వచ్చాడు. అక్కడి నుంచి బాప్తిస్మం తీసుకున్న ప్లేస్కి ఒకవేళ కిలోమీటర్లు లెక్కేస్తే 100 కిలోమీటర్స్. అంటే బాప్తిస్మం కోసం 100 కిలోమీటర్లు నడవడం అవసరమా? చెప్పాలి. బాప్తిస్మం కోసం 100 కిలోమీటర్లు నడవడం అవసరమా? అంటే బాప్తిసానికి ప్రాముఖ్యత, యేసు ప్రభు బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేశాడా? ఏమండి ఇప్పుడు చెప్పండి, రక్షింపబడిన తర్వాత ఏం ఆలస్యం చేయకూడదు? ఎవరైనా రక్షింపబడిన తర్వాత బాప్తీసంకి ఆలస్యం చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు నరకానికి పోతారని అర్థం. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసా?
మరి రక్షింపబడిన తర్వాత బాప్తిస్మానికి ఆలస్యం చేశారంటే అర్థం ఏంటి? నాకు పరలోకం వద్దు అని అర్థం. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, రక్షణ ప్రాముఖ్యమైందా, బాప్తిస్మం ప్రాముఖ్యమైందా? బాప్తిస్మం రక్షణకు గుర్తా, రక్షణ బాప్తిస్మానికి గుర్తా? మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం రక్షణకు గుర్తా, రక్షణ బాప్తిస్మానికి గుర్తా? మ్యా మ్యా అన్నట్టుంది. సిలువలో దొంగ బాప్తిస్మం తీసుకున్నాడా, రక్షింపబడ్డాడా? నా ప్రశ్న ఏంటంటే తీసుకోలేదని కాదు, ఏది ఏది గుర్తు అది దానికోసం ఇవ్వదా? ఎస్, నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి బాప్తిస్మం నీకు రక్షణ ఇవ్వదు. వెరీ క్లియర్. నా ప్రశ్న ఏంటంటే రక్షణే వాస్తవమైనప్పుడు బాప్తిస్మం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు బాప్తిస్మానికి ఆలస్యం చేస్తున్నావు అంటే నీ రక్షణే అంతే, వాస్తవము కాదు. పిలుపు అనే వ్యక్తి నపంసుకుడు అనే వ్యక్తిని కలుసుకున్నాడు. ఈయన ఒక సంఘ ఎల్డర్, సంఘ పెద్ద. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు, అర్థం కాల. ఈయన వెళ్ళి దాని భావం చెప్పాడు. ఏమని? యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు, ఈయన ద్వారా రక్షణ చెప్పాడు. వెంటనే యేసు ప్రభుని అంగీకరించాడు రక్షకుడుగా. అంగీకరించిన వెంటనే ఒక నీళ్ల స్థలానికి వచ్చి, అయ్యా బాప్తిస్మానికి ఏమైనా ఆటంకం? లేదు 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 లేదు, ఒక 6 నెలలు నేను పరీక్షించాలా, అప్పుడు వచ్చి బాప్తిస్మం అన్నాడా? ఇందులో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏం క్యాచ్ చేశామంటే, రక్షింపబడిన వాడు బాప్తిస్మానికి ఆలస్యము చేయకూడదు, చేస్తే వాళ్ళు నరకానికి పోతారు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఆల్రెడీ రక్షింపబడి ఉంటే బాప్తిస్మం ఆలస్యం చేయకండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికి చెప్పొద్దు, మీరు దండోరు కొట్టొద్దు, చెప్పాల్సిన అవసరము లేదు. బాప్తిస్మము పర్సనల్, వ్యక్తిగతమైనది, చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకుంటే కానీ అర్థం కాదు కొన్ని విషయాలు. సో ఏదేమైనా ఒకటి చెప్తున్నా, రక్షింపబడిన తర్వాత ఎవరు బాప్తిస్మానికి ఆలస్యము చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిస్మంలో మనకు ఆ విషయం అర్థమవుతుంది. రైట్, ఇక్కడ ఫైనల్ లాస్ట్ పాయింట్ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. మూడోదేంటి, అసలు ఎందుకు తీసుకున్నాడు? ఇది చిక్కుముడి. ఈరోజు ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ప్రశ్న ఇదే. ఏమండి, నీకు అవసరం బాప్తిస్మం, నాకు అవసరం యేసు ప్రభు బాప్తిస్మం అవసరమా? బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాం? పాప క్షమాపణ నిమిత్తం అంతే కదా. మనకు అపొస్తలుల కార్యములు 2:42 ప్రకారము, వారి మనస్సాక్షి నొచ్చుకోగా మీరు మారు మనసు నిమిత్తము పశ్చాత్తాపడి మారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంటాం. అంటే బాప్తిస్మం ఎందుకంటే పాప క్షమాపణ. యేసు ప్రభు ఏం పాపం చేశాడు? మరి ఆయనకి ఎందుకు బాప్తిస్మం? కాచినోడా, మనకు మారు మనసు అవసరము, మనకు రక్షణ అవసరము, మనకు నీతి అవసరము. యేసుప్రభు నీతిమంతుడు, యేసుప్రభు పాపం లేనివాడు, యేసుప్రభు పరిశుద్ధుడు, యేసుప్రభుకు మారు మనసు అవసరం లేదు. యేసుప్రభు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? ఇది చిక్కుముడి. ఎంతోమందికి అర్థం కాని విషయం, ప్రశ్న చెప్తాను, బైబిల్లోనే చెప్తా. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పేసాను అనుకోండి, పాపం మీకు తృప్తి ఉండదు. నేను ఆన్సర్ చూపించాను అనుకో బైబిల్లో, హ్యాపీగా ఎవరికన్నా ఇలా ఎత్తి చూపించేస్తారు. తీయండి, మత్తయి సువార్త 1:14-15. మత్తయి సువార్త 3:14-15 ఆన్సర్. ఎందుకు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు? ఆ సమయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మము ఇవ్వడానికి నిరాకరించాడు, నివారింప చూసాను. ఉందా ఉందా మాట ఉందా? ఏమనుంది? ఇది గ్రీకులో, అమ్మా వినాలి అందరూ, అయ్యా గ్రీకులో దీని అర్థము పదే పదే ఆపజూచాను అని అర్థం. ఒకసారి కాదు నాన్న, ఒకసారి కాదు, పదే పదే. ఎవరా? యోహాను. ఇవ్వడానికి ఇష్టపడలా. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన జవాబు చదవండి, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగో జరుగు నెరవేర్చుట మనకు. అది ఆన్సర్. మీకు ఇంకా అర్థం కాలా చెప్తా. నీతి యావత్తు బాప్తిస్మం ఎందుకట? నీతి
యేసు ప్రభువు తీసుకున్న బాప్తీసము మనకు నీతిని సంపాదించి పెట్టుట కొరకు. ఏంటయ్యా నీతి చెప్తా వినండి. ఈయన పాపి, ఈయన పశు, నేనేమో యాజకుణ్ణి. చెప్పండి వరుసగా. ఈయన పాపి, ఈయనేమో పశు, నేనేమో యాజకుణ్ణి. ఈయన పాపం చేసి పశువుని తీసుకొచ్చాడు ఎవరి దగ్గరిక? యాజకుడి దగ్గరికి. ఇప్పుడు యాజకుడు ఏం చేశాడు? పశువు మీద పాపాన్ని మోపాడు. నోట్ దిస్ పాయింట్. అలాగే దేవుడు ఇద్దరు ప్రతినిధులను పెట్టాడు భూలోకంలో మానవ జాతి కొరకు. మొదటి ప్రతినిధి మొదటి ఆదాము, రెండో ప్రతినిధి యేసుక్రీస్తు కడవరి ఆదాము. మొదటి ఆదాము ఫలితంగా పరలోకం క్లోజ్ అయ్యింది. ఏమన్నాను? మొదటి ఆదాము పాప ఫలితంగా పరలోకము ముయబడింది. కొంచెం లోతుగా వినండి. మొదటి ఆదాము పరీక్షించినప్పుడు ఫెయిల్ అయిపోయాడు. పరీక్షలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. అతని ఫలితంగా అతని గర్భాన పుట్టిన అందరూ ఏమైపోయారు? గుడ్ ఆన్సర్, పాపులు అయిపోయారు. ఆ కారణం చేత నో ఎంట్రీ, ఇంకెవరికి పరలోకంలో ప్రవేశం లేదు, అందరికీ పరలోకము ముయబడి ఉంది. ఇప్పుడు పరలోకానికి పోవాలంటే మన దగ్గర ఏముండాలా? నీతి. చెప్పండి అందరూ. మీకు చదివిచ్చాను కదా, ఏమని ఉంది అక్కడ ఆన్సరు? నీతి కావాలి. ఇప్పుడు నీతి కావాలి అని అంటే బాగా వినండి, మనకు నీతి ఇవ్వాలంటే ఆయన ఎవరై ఉండాలా? కాబట్టి యోహాను, బాగా వినండి, యోహాను ఒక యాజకుడుగా, అర్థమైందా? మొదటి ఆదాము నుండి చివరి వ్యక్తి, ఇంకా లాస్ట్లో ఎవరు పుట్టబోతారో భూమి మీద, ఆ వ్యక్తి వరకున్న టోటల్ సిన్ పాపమంతా యేసు ప్రభువు మీద మోపగానే పరలోకం తెరవబడింది. ఆకాశము అంటే అందరి పాపం యేసు క్రీస్తు మీద మోపబడినప్పుడు, పాప ఫలితంగా ముయబడిన పరలోకము యేసుక్రీస్తు మీద మోపబడగానే యేసుక్రీస్తులో నీతి ఆయన నమ్మిన వారికి ఆపాదించబడుతుంది. కనుక ఆ నీతిని పొందిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభు బాప్తీసములో ఆయన మరణము, ఆయన తిరిగి లేయడములో ఆయన పునరుద్ధానము, ఆయన నమ్మడములో మనకొచ్చే నీతి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని, ఆ నీతి మనకిచ్చుడు యేసు ప్రభు బాప్తీసం పొందాడు. అర్థమైంది? ఇప్పుడా నీతి యావత్ అంటే అది. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎలా పోతాం మనం? నేను పరలోకం పోవడానికి కారణం ఏంటో తెలుసా? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా. నేను పరలోకానికి పోవడానికి కారణం ఏంటో తెలుసా? రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తా. నేను పరలోకానికి పోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను రోజుకి గంట భాషలో మాటలు ప్రార్థన చేస్తా. అవునా? ఇవేం కాదా అమ్మో, మరింకేంటి? యేసు నీతి. అందరు చెప్పండి మాట, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నువ్వా కారణం? యేసు నీతా. ఇంకా అతిశయించవచ్చా? అతిశయించవచ్చా? నేనంటే ఏమనుకున్నావు? నేను లేకపోతే ఈ చర్చిలో వాక్యం చెప్పేవాళ్ళే లేరు అనొచ్చా? నేను లేకపోతే పాటలు పాడేవాళ్ళే లేరు అనొచ్చా? నేను లేకపోతే సంఘం మూసేసుకోవాలా అనొచ్చా? అనకూడదా? ఎందుకని? అతిశయించడానికి వీలు? మరి అతిశయించాలా లేదా మనం? యిర్మీయా 9:24 చదవండి. యిర్మీయా 9:24, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా, చదవండి త్వరగా, భూమి మీద కృపతో కృప చూపించు, నీతి న్యాయాలు జరిగించుచున్న యెహోవాను నేనని నన్ను పరిశీలనగా. యా, అతిశయించాలా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు పాపం తీసుకున్నాడు? యేసు ప్రభు ఎక్కడ తీసుకున్నాడు బాప్తీసం? చిలకరింపా? మరి ఏ బాప్తీసం? అక్కడ ఉంది, ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డుకి వచ్చినప్పుడు. అంటే నీళ్ళలోని తీసుకున్నాడు. మీరు కూడా మునగాల. అది ఎక్కడ మునిగినా ఇబ్బందిలే. యేసు ప్రభు ఎప్పుడైతే నీళ్ళలోకి మునిగాడో దాని అర్థం మనం పాపం విషయంలో చనిపోయాం.
నీళ్ళలో ఒక్క నిమిషం ఉంటారు కదండి, అర్థం నేను నా పాపములు ఆయనతో సమాధి చేయబడ్డాయి. మళ్ళీ లేచాడు కదండి, తిరిగి నేను క్రీస్తుతో పాటి లేపబడ్డాను. అది నీతి ఆపాదించడం అంటే అర్థం. అది మనం తీసుకునే బాప్తీసానికి అర్థం. మీకు రెండవ అర్థం వచ్చింది అంటే యేసుప్రభు బాప్తీసము, మన బాప్తీసం. చెప్పండి, యేసుప్రభు బాప్తీసం ఏంటి? నెరవేర్చడం అంటే అందరి పాపాల నిమిత్తం సిలువలో చనిపోవడానికి గుర్తు, అందరి పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేయడానికి గుర్తు, అది ఆయన బాప్తీసం. మరి మనకు మన బాప్తీసం ఏం చెప్పాను? నా పాపములు నా ఆయన స్థానం అంటే నా స్థానంలో ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఆయనతో పాటి నా పాపములు పాతి పెట్టబడ్డాయి, తిరిగి నేను ఆయనతో పాటి తిరిగి లేచాను. దట్ ఈస్ ఫెయిత్. కాబట్టి ఈ విశ్వాసాన్ని బేస్ చేసుకొని మనం బాప్తీసం తీసుకుంటున్నాం. నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నీతి యావత్తు అంటే అర్థం అది. ఓకే, బాప్తీసం తీసుకున్న తరువాత పడతామా లేదా, జారుతామా లేదా? ఈరోజు ఏం నేర్చుకున్నాం చెప్పండి, చెప్పండి నాన్న. యేసు బాప్తీసం కదా టైప్, టైటిల్ ఏంటి? అదే టైటిల్ మీద కొనసాగదు వచ్చేవారం కూడా. దీంట్లో మనం మూడు పాయింట్లు నేర్చుకున్నాం ఈరోజు. ఒకటి, బాప్తీసానికి ముందు ఏం చేశాడు? రెండు, బాప్తీసం తీసుకున్నట్టుకు ఎంత దూరం నడిచాడు? మూడు, బాప్తీసం ఎందుకు తీసుకున్నాడు? వచ్చేసినాయి ఆన్సర్లు మీకు. చెప్పండి, సింపుల్గా చెప్పండి. బాప్తీసానికి ముందు ఏం చేశాడు? వయసు యందును జ్ఞానమందును వర్ధిల్లెను. అంతే ఆన్సర్. ఇంకా రెండు ఆన్సర్ చెప్పండి, ఎంత దూరం నడిచాడు? దాదాపు 100 కిలోమీటర్లు. ఇప్పుడైతే 47 మైళ్ళు ప్రజెంట్, ఎందుకంటే షార్ట్కట్ చేశారు దాన్ని. ప్రభు ఉన్న టైంలో రూట్ మ్యాప్ లేదు కదా, అంటే షార్ట్లు. ఇప్పుడు ఆత్మకూరికి దగ్గర అయింది, ఎందుకంటే కొండ సంగం దగ్గర తోలిపారు, ఒక 6 కిలోమీటర్ కలిసి వచ్చింది. అట్లా ప్రభు ఉన్న కాలంలో ఎక్కడెక్కడో మీకు తెలుసు కదా రూట్లు, ఆ కొండలు ఆ గోయలు అట్లా తిరిగి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మంచి రూట్ వచ్చింది, మేము వెళ్ళి చూసాము. ఎంత వాళ్ళ హై స్పీడ్ వాళ్ళ బస్సులు. మేము యెరూషలేము నుండి నజరేతుకి వెళ్ళడానికి 47 మైళ్ళని అతను 25 మినిట్స్లో తీసుకెళ్ళాడు. అంటే యమా ఫాస్ట్ అన్నమాట. అయ్యి బాబు, కళ్ళు తిరిగిపోతాయి. నాకైతే దిమ్మ తిరిగిపోయిన విషయం ఏంటంటే కొండ ఎక్కదు కదా, కొండ మన బస్సు వై వై అనేదా, అదే ఏమి స్పీడ్ అయిన అలా ర్యాకెట్ పోయిపోతున్నాయి బస్సులమ్మా కొండలో. కొండకి ఇట్టుంటుంది కొండ, ఆ కొండ ఎక్కుతుంటే ర్యాకెట్ పోయినట్టే. హై టెక్నాలజీ అది. సో అందుకనే ఇప్పుడు షార్ట్ అయింది. ఓకే, మరి ప్రభు పల్లెందుకు బాప్తీసం ఏంటో అర్థమైపోయింది. మరి ప్రభు పల్లెందుకు సేమ్ వర్డ్ అంతే, సాదృశ్యం. అంటే ఇప్పుడు దాకా ఏమి విన్నారు మీరు? వాక్యం అనే దేవుని జీవాహారం కదా. ఇప్పుడు విన్నారా తిన్నారా? విన్నారా తిన్నారా? సో మన శరీర భాషలో చెప్పుకోవాలంటే తిన్నారు, ఆత్మీయ భాషలో చెప్పుకోవాలంటే విన్నారు. చెవిగలవారు. ఓకే, మీరు విన్న తర్వాత వాక్యం మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి? ఇటంటే ఏందా? మీ నట్లను ఎక్కడెక్కడ లూజ్ ఉన్నాయో టైట్ చేసింది, అవునా? ఎక్కడ బలహీనతో ఎక్కడ లోపము ఇది చేసింది. వెంటనే మీరు ఏం చేస్తారు ఇప్పుడు? నేను లేపుతాను ఇప్పుడు మిమ్మల్ని. ఏం చేస్తారు మీరు విన్న వాక్యాన్ని బట్టి? ప్రభువా, ఆ వ్యక్తిని నేనే, ఆ బలహీనుడు నేనే, ఆ బలహీనరాలు నేనే అని మీరు అంటారు. అన్నప్పుడు క్రీస్తు రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. అలా క్రమంగా దేవుళ్ళు ఏమవుతారు? మీరు ఎదుగుతారు. దానికి సాదృశ్యమే. అంతేగాని బల్ల మిమ్మల్ని ఏమి మార్చదు. రొట్టె ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి మీకు రొట్టెలు. ప్రభు ఏమన్నాడు? ఎవడు నా శరీరము తినును, ఎవడు నా రక్తము త్రాగును, వాడు నిత్య జీవమునకు. నిత్య జీవం ఏమిచ్చింది? సింపుల్ ఆన్సర్, యేసు నీతి. అందుకే శాస్త్ర నీతి కంటే నువ్వు పరిశీల నీతి కంటే నువ్వు ఎక్కడ ఇప్పుడు ఆ నీతే కష్టమైతే ఇంకా అధిక నీతి ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఇస్తా. ఎవరు ఇస్తానన్నమాట? నేను ఇస్తా నీతి, నన్ను నమ్మితే నేను ఇస్తా నీతి. నమ్మారా మీరందరూ? ఎవరిని? ఇప్పుడు ఆ నీతి మీకు వచ్చిందా? గుడ్ ఆన్సర్. ఇప్పుడు పరలోకం పోతే మీ నీతే కనబడేది యేసుప్రభు నీతే? మీ నీతి కనబడితే అక్కడి నుంచి కంబ్యాక్ నరకానికి. స్వనీతి మురికి గుడ్డలతో మన నీతి లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆయన నీతిలో ఏమవుతున్నాం రోజు మనం? అది ఇప్పుడు పరలోక ప్రవేశం అందరికీ ఒకటైనా ఆత్మీయత అందరిది ఒకటి కాదు. ఇప్పుడు కొందరు ఉన్నారు నానా, సీరియల్ చూడరు, సినిమాలు చూడరు. అర్థమైందా? ఒక్క అబద్ధం ఆడడానికి ఇష్టపడరు. కొందరు సీరియల్ చూస్తారు, సినిమా చూస్తారు, మళ్ళీ ప్రభువా నేను పచ్చి పాపిని ప్రభువా, అర్థమైందా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని?
చెప్పండి, రక్షింపబడ్డారా లేదా? వీళ్ళు బాప్తీసం తీసుకున్నారా లేదా? చర్చికి వస్తున్నారా లేదా? ఇప్పుడు నరకానికి పోతారు, పరలోకం పోతారు? అయితే ఇప్పుడు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ అంటే, ఇప్పుడు మనకు అర్థం కాని భాష ఏంటంటే, క్రియలను బట్టి పరలోకమా, నీతిని బట్టి పరలోకమా? మరి మీరు నరకానికి పోతారు అంటున్నారు అనలేదా? ఓకే, నేనేమంటానంటే వినండి, దేవుడు నీతి మనకి ఆపాదించబడినప్పుడు, ఇప్పుడు ఆ నీతే కదా మనం పరలోకం తీసుకెళ్ళేది, క్రియలు కాదు కదా. కానీ ఆ నీతిలో ఏమవ్వాలి నేను? దట్స్ ఆల్. ఆ ఎదుగుదలలో నేను ఒకప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ సినిమాలు చూసా, ఇప్పుడు చూడలే అంటే ఎదిగానా లేదా? అది నేను అప్పుడు చూడలే, ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తుండా. ఇప్పుడు చెప్పండి 100% నరకమని, అది పాయింట్. ఎదుగుదల కనబడాల. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దివ్య వాక్యము చేత మాతో సూటిగా మాట్లాడి ఎన్నో గూఢమైన సంగతులు నేర్చుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు బాప్తీసము అన్న అంశం మీద యేసు నీతిలో రోజు మేము ఎదగాలి, అలా ఎదిగే భాగ్యం మాకు కలుగునుగాక. ఈ మనవులు యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ.